సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నకిలీ మదాసి మాదరి కురువ ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మదాసి మాదారి కురువలు లేవని, కానీ కొందరు బీసీబీ కురువ కులస్తులు అక్రమంగా అన్యాయంగా ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుని వివిధ విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్ ట్రిపుల్ ఐటీ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అడ్డదారిలో ఎస్సీ సర్టిఫికెట్లు పొంది దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వారిని గుర్తించి ప్రభుత్వం వారిపై అట్రాసిటీ కేసు చేసి వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆర్డీఓ ఆసిఫాబాద్ హైదరాబాద్ రంగారెడ్డిలను సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలని, లేని ఎడల రాష్ట్రంలో దళితులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నకిలీ కురువల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దయ్యే వరకు ఉద్యమం ఆపమని హెచ్చరిస్తున్నామని అన్నారు. నకిలీ మాదాసి మాదారి కురువలకు వ్యతిరేకంగా వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేయాలనే అంశంలో ఈరోజు సమావేశం కావడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మీసేవ పోర్టల్, క్యాస్ట్ సర్టిఫికేట్ సప్లై చేసుకోవడానికి మీసేవ పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మాన్యువల్గా ఇచ్చేవారు. మీసేవ పోర్టల్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు బీసీబీ కురువా కురుమా కురుబా కాలంలో ఉన్న కురువలు, రాష్ట్రంలో ఉన్న ఈ లక్షలాది కురువలు అప్పుడు బీసీబీ కాలంలో కురువగా సర్టిఫికెట్లు తీసుకున్నారు. మాన్యువల్గా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ క్యాష్ సర్టిఫికెట్ మీసేవ పోర్టల్ నందు కురువ కాలం లేని కారణంగా, బీసీబీ కురువ కాలము కుర్మ కురువగా ఉంది, కురువ కాలం లేని కారణంగా ఈ కురువ కాలము ఎస్సీ జాబితాలో 31 సీరియల్ నెంబర్లో ఉంది అని గ్రహించిన కొందరు దుర్మార్గులు, కొందరు అవినీతి పరులు, స్వార్థపరులు ఎలాగైనా ఈ కురువకాలము మాదాసి మాదారి కురువగా ఉంది, కురువకాలంగా లేదు, మాదాసి మాదారి కురువలం మేము అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉద్యమం నడుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనియన్ ఫామ్ చేసుకొని మొత్తం ఎస్సీ సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఈ ఎస్సీ సర్టిఫికెట్లు ఇప్పటికే సుమారుగా ఒక 10,000 వరకు సర్టిఫికెట్లు తీసుకున్నారని మా దృష్టికి వచ్చింది. ఇది అన్యాయమైన చర్య. ఇప్పటివరకు మొన్న తెలంగాణ ఫార్మేషన్ వరకు బీసీబీలో ఉన్న వీళ్ళు తెలంగాణ ఈ మీసేవ పోర్టల్ నందు ఒక్క క్లరికల్ మిస్టేక్ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మొత్తం ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకోవడం, దొడ్డిదారంలో వీళ్ళు ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకోవడం దారుణమైన చర్య. అధికారులు ఈ లోపాన్ని తక్షణమే గుర్తించాలి. 1956 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కులాలని వాళ్ళ జాబితాలు ఇస్తున్నప్పుడు మాదాసి మాదారి కురువ 1956. నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ. నకిలీ మాదాసి మాదారి కురువ ఎస్సీ సర్టిఫికెట్ల వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్. ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నకిలీ మాదాసి మాదారి కురువలకు మద్దతు తెలుపుతున్న దళిత జాతి నాయకులకు నిరసనగా ఈరోజు పట్టణ కేంద్రంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాదాసి మాదారి వ్యతిరేక పోరాట సమితి సభ్యులందరికీ ఉద్యమం చేయమని తెలియజేస్తూ, మేము ఒక్కటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ నకిలీ మాదాసి మాదారి కురువలు లేరు. ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా, ఆసిఫాబాద్ ఆర్డీఓ ఆఫీస్ కేంద్రంగా కొందరు కురువలు, నకిలీ కురువలు